30% లాయర్ల కమిషన్ల కోసం పనిచేస్తున్న వాళ్ళ యొక్క పెంతన్ ఏంటంటే కొట్టొచ్చినట్టు కనబడుతుంది డొల్లతనం. సరే ఇది చాలా 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 25వ రోజు సార్ ఇవాళ. ఇంతకన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు. పైపచ్చి ఇంకా దీని కేసు యొక్క పూర్వపరాల కన్నా ఈ టెక్నికాలిటీస్ మీదే మోర్ అండ్ మోర్ మాట్లాడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను ఉంది. సరే ఇది టెక్నికల్ కన్సిడరేషన్స్ అని ఉంటే చింత కోర్టులోనే గౌరవ సిఐడి కోర్టులోనే నెక్స్ట్ హైకోర్టులోనే నెక్స్ట్ కాకపోతే సుప్రీంకోర్టులోనే ఇతర స్పాన్ ఆఫ్ నో టైం డెసిషన్ ఉన్న దగ్గర ఎంత తాత్సారం జరుగుతుందంటే దీని యొక్క పూర్వపరాలు ఎంత కఠినంగా ఉండబోతున్నాయి అన్నది ఈ పాటు కూడా ప్రాథమిక అవగాహన లేకుండా ఎలా ఉంటారు నాకైతే చాలా ఆశ్చర్యపడంగా ఉంది. అండ్ మోర్ ఇవాళ మీకు ఓ మనిషి అంత మనిషి 25 రోజులు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న పనులేందో ఆ కార్యక్రమాలు ఏందో మాట చెప్పాను సార్, నిన్న బండర సత్యనారాయణ అరెస్ట్ చేస్తుంటే అక్కడ వాళ్ళ లోకల్ కార్యకర్తలు గెరావు చేసి కొంతసేపు హడావుడి చేసిన దాంట్లో 1/10 కూడా ఈ చంద్రబాబు గారి అరెస్ట్ లో ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ డొల్తనం. ఏంది ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూలో లీగల్ గా వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటి సార్? ఇది ఎప్పుడైతే బెయిల్ కి లీడ్ అయ్యి విషయంలో అండ్ మోర్ ఓవర్ గతంలో నేను గ్యాగ్ ఆర్డర్ల విషయంలో చెప్పాను, తర్వాత యాంటిసిపేటరీ బెయిల్లోనూ ప్రతి దాంట్లోనూ స్టే ఆర్డర్ల మీద ఉండే చంద్రబాబు నాయుడు గారికి లీగల్ టైం దునపోతులకి ఏమైనా గడ్డేస్తుందా లేదా గడ్డి పెట్టి ఒడి స్నానం చేయిస్తున్నారా? చాలా హాస్యాస్పదంగా లేదండి. ఈ ఎంపీలు చేశాడు కూర్చోపెడితే సంఘీభావం ప్రకటించి నిరారదేశాలకి ఇంట్లో వేదికలు ఇవ్వడానికి తప్ప లీగల్ నాలెడ్జ్ తో పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ తో వాళ్ళు ప్లాన్ చేయలేరు. కనకమేడల గారు చాలా సీనియర్ అడ్వకేట్, నాకైతే అర్థం కావట్లే ఎంత రెడిక్యులస్ గా ఎంత పాథెటిక్ గా ఒక ప్రాపర్ మూవే లేకుండా ఎలా ఉంటారు సార్ నాకు అర్థం కాదు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారు లేదో అంగళ్ళ కేసులో ప్రొయాక్టివ్ గా ఉమా గారికి కానీ లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ అండ్ నానిగారికి పులవర్తి నాని గారికి కానీ వచ్చిన బెయిల్ ఇవాళ గౌరవ న్యాయస్థానంలో కూడా నిలబడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ బెయిల్ వర్తించలేదు. ముందు ఆయనకు బెయిల్ లేదు, చంద్రబాబు గారికి బెయిల్ లేదు. ఆ విషయంలో పిటిషన్ వేశారు, ఇంకా అంతే వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈయన కూడా ఆ విషయంలో బెయిల్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ మీరు గమనిస్తే ప్రతి అయిన వెరీ నెక్స్ట్ మూమెంట్ లో నాని గారు అండర్ గ్రౌండ్కి వెళ్ళి ప్రజలకు అర్థం అవ్వాలి ఈ విషయం, అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఆయనకు బెయిల్ పిటిషన్ వేసుకుని బెయిల్ తెచ్చుకున్న తర్వాత నిలువరించబడింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారికి ఇంత ప్రొయాక్టివ్నెస్ ఎందుకు ప్రదర్శించలేదు? ఈయన చుట్టూగానే ఈయనే ప్రొవోక్ చేసినట్టు 10 మంది చెప్తున్నప్పుడు ఇది వాళ్ళ డొల్తనం కాకుండా ఇంకేమవుతుంది? షాక్ లో భాగంగా చేయలేదంటారా లేకపోతే ఎవరికంటే షాక్? ఆయనకి షాక్ అవ్వాలి కానీ వీళ్ళందరూ ఎందుకు షాక్ లో ఉంటారు? తెలివిండి ఏడిస్తే కదా వీళ్ళకి, ఎవరున్నారు సార్ లీగల్ టీం? నాకు అర్థం కాదు. పేరుకే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు 10 మందిని తీసుకొచ్చి అక్కడ అడవడి తప్ప ఈ టెక్నికాలిటీ 17 ఇయర్ వర్తిస్తుందా లేదా అంటది ఆర్గ్యుమెంట్ ఇవాళ ప్రూవ్ నిలబడలేదు తెలుసా సార్? గౌరవ న్యాయస్థానం ఎంత అన్యాయంగా మాట్లాడతానంటే 21లో కేసు కట్టారంటే ఇది 17లో లీగల్ నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో ఈడీ నోటీస్ అండ్ గౌరవ జిఎస్టీ నోటీసులు ప్రామాణికంగా తీసుకుంటున్నా అని చెప్పిన దానికి కన్విన్స్ అయింది ఆల్మోస్ట్. ఇది కేవలం నామమాత్రంగానే వారు సోమవారం వాయిదా పడింది అంతే. హైకోర్టులో ఏమేం చేశారు దానికి సంబంధించిన సార్ ఇక్కడ మీకు తెలుసు తెలీదు, హైకోర్టు అనగానే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు హైకోర్టులో ఏం జరుగుతుందో, గౌరవ సిఐడి కోర్టులోని ఈ మూడు కోర్టులు ఒకదాంతో ఒకటి ఓవరాల్ గా 25 రోజులు తాత్సారం జరుగుతుంది. అంటే ఈ తెలుగు ఉన్నోడైతే ఈ పడదానికి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగలగాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో వారం రోజులు, వారం రోజుల తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది. తర్వాత ఇవాళ మీకు ఇంకోటి చెప్పిన లోకేష్ పరిణామంలో ఇదే నారాయణకి ఈ విప్రనారాయణ అవతారానికి ఈ తెలివితేటలకు ఏడిసిన దానికి ఇదే దిక్కుమాల లేఖల టీం వేసిన దీనికి 16 తారీఖు వాయిదా పడింది. అయింది అవును పైపచ్చు రేపు చచ్చినట్టు ఎంక్వైరీకి వెళ్ళి తగాడాలి. ఇది లోకేష్ కి ఏమైనా అత్యంత శక్తా? సో లోకేష్ గారికి కూడా సేమ్ సేమ్ ఇంప్లికబుల్ కదా అది, ఎస్ఎల్పీలు వేస్తాం తెలివి తక్కువ ఐడియాలు ఇవన్నీ. ఎస్ఎల్పీలు అంత హడావుడి ఇప్పుడు ఈ రోజులు టైం హడావుడి అంటే దీనికన్నా ముందు ఇవాళ కోర్టు తీశారు సార్. ఈ ఎస్ఎల్పీ కన్నా ముందు ఇన్నాళ్ళు బట్టి 15 రోజులు బట్టి ఏం చేస్తున్నారు? పైగా ఆయన ఉంటున్న పర్పస్ కూడా లీగల్ టీమ్ తో డిస్కషన్, లీగల్ ఎయిడ్ కోసం ఉన్నాము, లీగల్ గా లీగల్ ఎయిడ్ తో మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నాను, గౌరవ సిఐడి కూడా ఆయనకు వెసులుబాటు ఏమి ఇచ్చింది సార్? నిన్న 4వ తారీఖు ఎంక్వైరీకి రమ్మంది. ఈ 4వ తారీఖు దాకా ఇక్కడ కార్యకర్తలతో లేడు, కుటుంబంతో లేడు, ఆ ఢిల్లీలో లీగల్ టీం అంటే దిక్కుమాల టీం ఏం పని అవుతుంది కూడా చూడమనండి. రిజల్ట్ కనపట్లేదు. ఏది రిజల్ట్ అండి? డొల్లతనం. మీరు రిజల్ట్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్ అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు అనవసరంగా పక్క ఆ ఛానల్లో ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇక్కడ ఛానల్లో మనోరంజక కార్యక్రమం రక్తి కట్టించడానికి తప్ప దేనికైనా పనికొస్తున్న వీళ్ళ మూలు మనిషి అంత మనిషి 25 రోజులు పాటు జైలు ఉంటే వీళ్ళకి బుద్ధిగా ఎడుతున్నాయా లేదా? సో ఇప్పుడు ఏంటి అసలు కనుచూపు మేరలో ఆయన బయటకు వస్తారా లేదా అనే పరిస్థితిలోకి మొత్తం క్యాడర్ పార్టీ వస్తారు సార్ ఇలాంటి తెలుగు తక్కువ మేళ. అందుకే సార్ మీకు ఒకటి చెప్పిన, ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరికైతే విజ్ఞత వితరణతో పనిచేస్తారో ఆయనకే అష్టదిగ్బంధం చేసి లాడు కూర్చోబెట్టారు. ఈ తెలుగు తక్కువ మేళం అంతా ఎందుకు పనికిరాని దాన్ని డొలతనంతో క్లియర్ గా ప్రతి నిమిషం పోతుంది, స్టాండ్ చేస్తాం.